మీకు తెలివంది ఏమీ లేదు సైద రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి ఎట్లా ఉంది గత 60 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏముంది మీ కళ్ళ ముందే ఉంది మీ సోదరి పార్వతి కూడా చాలా విషయాలు మీతో మాట్లాడింది గుర్తు చేసింది మీకు సైద రెడ్డి గారు ఎన్ని కోట్ల నిధులతోనే ఏమేం పనులు చేశామనే విషయాన్ని చెప్పింది కోట్లు లెక్కలు ఒక పక్కన అయితే మీ జరిగిన అభివృద్ధి అంతా మీరు నడుస్తున్న రోడ్లు చెప్తున్నాయి మీరు దాగుతున్న మంచినీళ్ళు చెప్తున్నాయి వెలుగుతున్న కరెంట్ లైట్లు చెప్తా ఉన్నాయి అడుగడుగున ప్రతి ఇంటికి వచ్చిన సంక్షేమ పథకం చెప్తా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఇంటికి ఏం రాలేదు నాకేం లాభం జరగలేదు అని చెప్పగలిగిన మనిషి ఒక్కరు కూడా లేరు ఈ రాష్ట్రంలో అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు జానా రెడ్డి కావచ్చు వాడు బీజేపీ అధ్యక్షుడు కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక లాభం జరిగింది ప్రతి మనిషికి లాభం జరిగింది ప్రతి కుటుంబానికి లాభం జరిగింది జరగలేదు అని ఎవరన్నా అడిగితే వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పడానికి మీ కాడ 100 ఉన్నాయి ఇంతకుముందు మీకు సైద రెడ్డి గారు చెప్పాను మీరు ఎక్కడ ఉన్నా మీరు ఆటోలో పోతున్నా బస్సులో పోతున్నా చాయ్ కొట్టు కాడ ఉన్నా ఇంకొక పని మీద ఉన్నా ఎక్కడ ఎవడు మాట్లాడినా వాడి ముఖం పగిలేటట్టుగా సమాధానం చెప్పగలిగిన శక్తి మీ దగ్గర ఉంది దానికి కావాల్సిన పద్ధతుల్లో మీరు అన్ని కూడా తయారుగండి అన్నమాట ఇవాల ఈ ఆత్మీయ సమ్మేళనలకు ఉద్దేశం అది గతంలో 2017 లోనే పెద్దలు జానారెడ్డి గారు వారు శాసనసభ్యులుగా ఉన్న నియోజకవర్గం నాగజసాగర్ నియోజకవర్గంలో ఆయన ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి వదిలిపెట్టిన లో లెవెల్ కెనాల్ పెద్దల హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మూడేళ్లలోనే మిగిలిపోయిన 70% పని పూర్తి చేసి అది రైతాంగానికి అప్పజెప్పడానికి దాని ప్రారంభోత్సవ కార్యక్రమం పెట్టుకున్నాం ఆ కార్యక్రమంలో వచ్చిన జానరెడ్డి గారు ఆయన నేనే అధ్యక్షత వహిస్తా అని చెప్పి ఇప్పుడు సైద రెడ్డి అధ్యక్షత వహించినట్టు ఆయన మైక్ తీసుకొని నన్ను మాట్లాడమని కోరిండు నేను మాట్లాడుకుంటూ ఇప్పుడు మీకు చెప్పిన విషయమే చెప్పినా ఇల్లే రాజకీయం లేదు నేను ఎవరిని తిట్టలేదు ఎవరిని గోపడలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మనిషికి లాభం జరుగుతుంది నాకేం ఉపయోగం లేదని ఒక మనిషి కూడా చెప్పలేడు కేసీఆర్ గారు గన్ని పథకాలు తీసుకొచ్చిండ్రు పథకాలు తీసుకొచ్చినప్పుడు అభివృద్ధి చేసేటప్పుడు పార్టీల ముఖం చూసి అక్కర లేదు అందరికీ సమానంగా చేయండి అని చెప్పిండు ముఖ్యమంత్రి గారు అందుకే మేము పార్టీలకు అతీతంగా అందరికీ చేస్తా ఉన్నామనే మాట నేను చెప్తా ఉన్నా చెప్తున్నప్పుడు ఆయన పెద్ద మనిషి పక్కన కూర్చొని నన్ను గిల్లి నాకేం లాభం వచ్చింది అన్నాడు నాకేం లాభం వచ్చింది మీ ప్రభుత్వంలో అన్నాడు నేను ఆ మాట బయటికి చెప్పిన జానారెడ్డి గారు నాకేం లాభం వచ్చింది అని అడుగుతున్నాడు నేను దానికి కూడా చెప్తా ఏం లాభం వచ్చిందో రాలేదు ఆయన మాట్లాడేటప్పుడు మాత్రం మళ్ళీ సమాధానం చెప్పాలి అని చెప్పిన నేను ఒకటే మాట అడిగిన జానారెడ్డి గారు నువ్వు 30 ఏళ్ళైంది ఎమ్మెల్యే అయ్యి ఈ 30 సంవత్సరాల కాలంలో ఒక్కరోజంటే ఒక్కరోజైనా రాత్రిపూట నీ బెడ్రూంలో పడుకోగలిగినవా నాగార్జునసాగర్లో ఉన్నా నీ సొంత ఊరు అనుమల్లో ఉన్నా ఇంటి ముందట వేప చెట్టు కింద అంగీపని రెండు ఇప్పేసుకొని ఇసుకరతో ఊపించుకుంటూ పడుకున్నావు సగం నిద్ర చేసినావు హైదరాబాదులో నీ ఇంట్లో ఉంటే సాయంత్రం 6 గంటలకే జనరేటర్ ఆన్ చేయరా అని చెప్పి జనరేటర్ ఆన్ చేసుకున్నావు
ఆ జనరేటర్ కు రోజుకు 10 లీటర్ల డీజిల్ ఖర్చు పెట్టావు ఒక్క ఏడాదికి నువ్వు కేవలం రాత్రిపూట నిద్రపోవడానికి ఫ్యానో ఏసీ వేసుకోవడానికి నువ్వు పెట్టిన డీజిల్ ఖర్చు 50000 రూపాయలు ఇవన మా కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి డీజిల్ కాలుస్తున్నావా నీ జనరేటర్ ఒక్క రోజైనా ఆన్ చేసినావా లాభం పడలేదా నువ్వు ఇప్పుడు చెప్పమని అడిగిన లాభం జరిగిందా లేదా నీకు చెప్పు మళ్ళ మాట్లాడలే పెద్దలు కదా ఈ మాట రాలే నేను ఇంకొక మాట కూడా చెప్పినా 30 ఏళ్ళుగా నువ్వే శాసనసభ్యుడు ఇక్కడ ఈ కాలువ కింద మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి కాంగ్రెస్ నే గెలిపించారు మా ప్రజలు నల్లగొండ జిల్లా రైతాంగం మిమ్మల్ని నమ్ముకొని వరుసగా కాంగ్రెస్ నే గెలిపించారు కానీ వరుసగా 7 సంవత్సరాలు వచ్చిన నీళ్లు వచ్చినట్టు కృష్ణ అర్పణం అయితుంటే కృష్ణ డెల్టాకు తీసుకుపోతుంటే వచ్చిన నీళ్లు ఒక కారు నీళ్లు ఆపితే మిట్టతుము కాబట్టి మన కొరకు నీళ్లు ఆపితే కొన్ని నీళ్ళైనా వస్తాయి మాకు ఒక్క పంటకైనా నీళ్లు ఇవ్వమని అడిగే దమ్ము మీకు లేకపోయింది నాగార్జున సాగర్ నుంచి బయటికి వస్తే నీళ్లు మొట్టమొదటి తుము రాజవరం మేజర్ మొట్టమొదటి ఊరు రాజవరం ఆ రాజవరంకు పైకి చూస్తే కెనాల్ ఉంది కిందికి చూస్తే కృష్ణ ఉంది కానీ ఆ ఊర్లో సాగునీళ్ళు కాదు కదా మంచినీళ్ళు కూడా దిక్కు లేదు మనం వచ్చే వరకు నేను మంత్రి అయిన తర్వాతనే మొదటిసారిగా పోయి ఆ ఊర్లో మంచినీళ్ళ పథకం ప్రారంభం చేసిన ఆ రోజే చెప్పిండ్రు సార్ పేరు మాదుంది ఆ తుము పేరేమో మేజర్ పేరేమో రాజవరం 50 ఏళ్ళు దాటింది సాగర్ కాలువ రాబట్టి కానీ ఒక్క ఎకరానికి కూడా మాకు ఇంతవరకు నీళ్లు రాలేదు సాగర్ నీళ్లు మేము చూడలేదు అనే మాట నేను ముఖ్యమంత్రి గారితో ఈ విషయం మాట్లాడినప్పుడు దాని మొదటి నుంచి కూడా టైల్ ఎండ్ అని చెప్పి పేరు పెట్టి నాశనం చేస్తున్నారు టైల్ ఎండ్ అంటే తోకచివర మనం తోకచివరగాళ్ళని చేస్తున్నారు ఈ దద్దమ్మలు చేపట్టి టైల్ ఎండ్ అనే మాట తెలంగాణలో రావద్దు మొట్టమొదటిది అది కావాలి నీళ్లు చివరికి మొట్టమొదలుగా రాజవరం చేరిన తర్వాతనే కమ్మంకో ఇంకో కిందకి పోవాలి తప్ప ఇంకొక కాడికి పోవద్దు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం మేరకు రాజవరానికి నీళ్లు ఇసుకపై ఇస్తే గా రాజవరం పొలాలు ఓడగొట్టినాయి ఇవాళ జానారెడ్డిని జానారెడ్డితో ఆయన తెమ్మంటున్న తాబేదారులందరినీ కూడా నాగార్జున సాగర్ ఎడమ కాలువ పైన వరుసగా 16వ సారి పంట పండిస్తా ఉన్నాం వరుసగా 16వ పంట మొత్తం నాగసాగర్ చరిత్రలో అది కట్టిన తర్వాత ఈ 55 ఏళ్ల కాలంలో వరుసగా 16 పంటలు పండించుకుంటుంది నల్గొండ జిల్లా రైతాంగం మొదటిసారి కేసీఆర్ నాయకత్వంలో నేను అదే రోజు చెప్పిన జానారెడ్డి గారు ఇవాళ ఈ పంట పొలాలకు తెలివొచ్చింది కేసీఆర్ ఇచ్చిన నీళ్లతోని ఆ పంట పొలాలకు కూడా నోరు వచ్చింది ఈ పొలాలే నిన్ను ఓడగొడతాయి రేపు పొద్దున అని చెప్పినాం అదే పద్ధతుల్లో జానారెడ్డి గారిని ఇంటికి పంపిండ్రు ఆయనతో పాటు ఆయన తాబేదారులు ఆయన ఎంబటున్న కోమటి రెడ్డిని ఉత్తమ రెడ్డిని అందరినీ కూడా ఇంటికి పంపిండ్రు ఓ మేము ఇంతింత పెద్దోళ్ళం మేము ఇంతింత పెద్దోళ్ళం మాకు తిరుగులేదు ఇది మా కిల్ల ఇది మా కంచుకోట అని గంటలు కొట్టుకుంటూ మాట్లాడింది కానీ నేను 2018లో నల్గొండ సభలోనే స్పష్టంగా చెప్పినా కేసీఆర్ గారి సమక్షంలోనే చెప్పినాం అన్న ఇది కాంగ్రెస్ కు కంచుకోట కాదు కాంగ్రెస్ కి ఇది మంచుకొండలాగా కరిగిపోతుంది కాంగ్రెస్ ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ ని తరిమి కొడతాం రాబోయే రోజుల్లో 12కు 12 సీట్లు మీ నాయకత్వంలో ఉన్న గులాబీ జెండాకి అప్పగిస్తారు మా నల్గొండ రైతాంగం అని చెప్పినాం అదే పద్ధతుల్లో ఇవాళ మొత్తం ఇవాళ గులాబీ జెండా అయింది కేసీఆర్ కిల్ల అయింది నల్గొండ జిల్లా ఉత్తగనే కాలే నేను మీకు ఇక్కడ ఉన్న రైతులకు గుర్తు చేస్తా భారతదేశంలో రైతు తన పంట పండించుకోవడానికి జనరేటర్ పెట్టి వ్యాపారం చేసిన ప్రాంతం మీ మేలచెరు మీ మఠంపల్లి మండలం మేలచెరు మఠంపల్లి మండలాలలో రైతాంగం పత్తి పెట్టుకున్నా మిర్చి పెట్టుకున్నా ఆనాడు ఈ పెద్ద నాయకుల కాలంలో కరెంట్ ఇస్తారని నమ్ముకొని పెట్టుకుంటే వచ్చి దాని కరెంటుతో ఇబ్బందులు పడి పంట చేతికి వచ్చిన సమయంలో పోతే పెట్టుబడి అంతా పోతుందని చెప్పి
ఇంకో 10,000 అదనంగా అయినా సరే అని చెప్పి జనరేటర్లు పెట్టుకొని వ్యాపారం చేసిండు. జానారెడ్డి ఏమో ఇంటికాడ జనరేటర్ పెట్టుకొని నిద్రపోవడానికి పెట్టుకుంటే ఈ మటంపల్లి మేలచెరు ఉజుర్నగర్ రైతాంగం పంట వండించుకోవడం కొరకు దిక్కు లేక ఆనాడు జనరేటర్లు పెట్టుకున్నారు. ఇవన ఈ రైతాంగానికి జనరేటర్లు అక్కర్లేదు, ఆ జానారెడ్డికి జనరేటర్లు అక్కర్లేదు, రెండిటికి అక్కర్ లేకుండా చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమే. అందుకే కేసీఆర్ కి జిల్లా ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇవన మాట్లాడుతున్నారు హుజూర్నగర్ కొచ్చేమో ఏమేమిడ గెలుస్తామో గెలుమో గాని మేము కోదాడల గెలుస్తాం, మేము సురేపెట్ల గెలుస్తాం, మేము నల్లగొండల గెలుస్తాం అని మాట్లాడుతారు. కోదాడకు పోయేమో ఏ ఈడ మల్లయ్య మీద గెలవలేం గాని మేము హుజూర్నగర్ గెలుస్తాం, సురేపెట్ల గెలుస్తాం, సాగర్ గెలుస్తాం అని మాట్లాడతారు. సాగర్కు పోయినప్పుడేమో ఏ ఈడ ఈ పిల్లగాడు బాగా తురుకుతున్నాడు, వీని మీద మేము గెలవలేం గాని అక్కడ గెలుస్తాం, సురేపెట్లను ఇంకొక అన్న అని మాట్లాడతారు. ఎక్కడ గెలవరు, ఎక్కడనైనా గెలిచేది బీఆర్ఎస్ మాత్రమే ఈ జిల్లాలో, ఇంకెవడు కూడా గెలిచేది లేదు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మోసం చేయడానికి ఈ వృద్ధ జంపకాలు, ఈ ముసలి సింహాలు మాట్లాడుతున్నాయి, గాండ్రిస్తున్నాయి తప్ప అవి అరుపు లేదప్ప. లేచి ఉరకడం వాటితో సాధ్యం కాదు. ఉరికేది మన వాళ్ళే, నిత్యం ప్రజల్లో ఉండేది మన వాళ్ళే, మన శాసన సభ్యులే. ఒక్కనాడు కూడా వరుసగా వారం రోజులు నియోజకవర్గంలో తిరిగింది లేదు ఎవరు కూడా. ఇవాళ వీళ్ళు 20 ఏండ్లు 30 ఏండ్లు గెలిచామని మాట్లాడిన వీళ్ళు, వీళ్ళ నాయకత్వంలో ఈ జిల్లా ఎడారైంది. వీళ్ళ నాయకత్వంలో కేవలం ఈ జిల్లాకు వచ్చింది ఒకే ఒక్కటి ఫ్లోరోసిస్ వ్యాధి, అంతకు మించి ఏది రాలేదు. వీళ్ళ నాయకత్వంలోనే ఉన్న నీళ్ళన్ని పోయి మన కళ్ళ ముందే పాతాల లోకంలోకి పోయి కరువు వచ్చింది, ఈ జిల్లా రైతాంగం నాశనమైంది. ఇవాళ మీరే సాక్షులు. అటు పక్కన ఏముండే, ఇక్కడ ఏముంది? ఒకనాడు అక్కడ అమ్ముకొని వచ్చి ఇక్కడ 10 ఎకరాలు కొన్నారు, ఆడ ఎకరం అమ్ముకొని వచ్చి ఇక్కడ 4 ఎకరాలు కొన్నారు. కానీ పరిస్థితులు తారుమారైనాయి. ఇవాళ మీరు ఇక్కడ ఎకరం అమ్ముకొని పోయి అవతల 4 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. పక్కనే నాది అవతలనే, దూరం కాదు. బండ్లు ఓడలైనాయి, ఓడలు బండ్లు అయినాయి, ఉత్తగనే కాలే. ఇవాళ ఇంతింత ఎత్తి ఎగిరి దునుక్కుతున్నారు. మేము ఏదో బాగు చేసినాం, బీఆర్ఎస్ వచ్చే ఏదో పోగొట్టింది. మేము వేసిన రోడ్లన్నీ బీఆర్ఎస్ నాయకులు తోమేసిర్రు. మేము ఇచ్చిన నీళ్ళు ఇంటింటికి నీళ్ళు ఇస్తే బంద్ చేసిర్రు. మేము ఇచ్చిన కరెంటు లేకుండా చేసిర్రు. ఇది చెప్పగలరా మన మీద? ఏమని చెప్తారు? ఇవాళ తీసేసిన ముసలిట్లకు మళ్ళీ ఏం పని? ఇవి పనికి పోతలవనే కదా మీరు పక్కన పెట్టిర్రు. మళ్ళీ ఏమక్కడికి వేస్తారు? ఇవాళ జానారెడ్డిలు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కావచ్చు, కోమటిరెడ్డిలు కావచ్చు, దామోదర్ రెడ్డిలు కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ ఏం పని చేస్తామని చెప్తారు? ఏమిస్తారు మనకు? ఈ జిల్లాకు మళ్ళీ ఏం చేస్తారు? వాళ్ళకు తెలిసిందెల్లా కరువు తెచ్చుడు, ఫ్లోరోసిస్ వ్యాధి తెచ్చుడు. కానీ ఇవాళ మనం గులాబీ జెండా మనకిచ్చింది కేసీఆర్ నాయకత్వంలో, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది, 24 గంటల కరెంట్ ఇచ్చింది, ప్రతి తండాకు, ప్రతి గిరిజన గూడానికి, ప్రతి చోటికి ఇండ్లు ఇచ్చింది, రోడ్లు ఇచ్చింది. ఇవాళ హుజూర్నగర్లో బయలుదేరితే ఏ తండాకు పోవాలన్నా 10 నిమిషాలలో చేరుకుంటున్నారు, కళ్ళు మూసుకొని ఇంటికి చేరుకుంటున్నారు. ఆనాడు హుజూర్నగర్ నుంచి మఠంపల్లి రావాలంటే గంట పట్టింది, అవతలి పోవాలంటే నడువులు పోయినాయి, మోటార్ సైకిల్ కాదు, కారు కాదు, దేంట్లో పోలేని పరిస్థితి ఉండే. ఇవాళ ఎట్లా పోయినా 10 నిమిషాలలో ఎవరింటికి వాళ్ళు చేరుకోగలిగిన పరిస్థితి వచ్చింది. ఉత్తగనే రాలే సైద్ రెడ్డి, మీరు గెలిపించిన సైద్ రెడ్డి 3 ఏండ్లు నిద్రపోకుండా రాత్రి పగలు పనిచేస్తేనే అయ్యింది. ప్రతి నిమిషం కేసీఆర్ దగ్గరికి, ఎప్పుడు గంట టైం దొరికినా ఒక పూట హుజూర్నగర్లో లేడు అని అంటే ఏదో ఒక కాగితం పట్టుకొని పోయి ఏదో ఒక మంత్రి దగ్గరనో, ముఖ్యమంత్రి గారి దగ్గరనో 1 కోటి 2 కోట్లు 4 కోట్లు తీసుకొని రావాలి. నన్ను గెలిపించిన ప్రజలకు, ప్రతి ఊరికి, ప్రతి తండాకు
నేను అన్ని సౌకర్యాలు చేయాలనే తపనతో పనిచేసింది కాబట్టి సాధ్యమై 20 ఏళ్ళు 30 ఏళ్ళు చేసిన వాళ్ళు చేయలేని పనిని మూడేళ్లను చేసి చూపించింది వాళ్ళ ఈ హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏందో ఎట్లా ఉంటుందో మొదటిసారిగా చూపించింది. అందుకే ఈ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ఏ తప్ప ఇంకొక పార్టీతో అక్కర్లేదు. 30 ఏళ్ళు చేసి ఈ జిల్లాను నాశనం చేసిన ఈ పెద్ద మనుషులు వాళ్ళకి రిటైర్మెంటే తప్ప ఇంకా మళ్ళా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే అక్కర్లేదు. నిరుద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. అసలు నిరుద్యోగులు తయారు చేసింది వీళ్ళు. మన వచ్చి 9 ఏళ్ళు కాలే, 60 ఏళ్ళ రాజ్యం వాళ్ళదే. ఇవాళ లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని అంటే దానికి కారణం వాళ్ళు. ఇవాళ ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉన్నాయి అని అంటే దానికి కారణం కాంగ్రెస్. ఈ జిల్లాలో ఏదైనా సమస్య వచ్చింది అంటే సమస్యను సృష్టించిన వాళ్ళు. వాళ్ళు సమస్యను ఒక్కటొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతుంది. మనం ఇవాళ దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. ఇంకా ఏదైనా ఒకటో రెండో మిగిలి ఉన్నా ఆ సమస్యల్ని పరిష్కారం చేయగలిగింది మనం తప్ప, బీఆర్ఎస్ పార్టీ తప్ప. ఇక కాంగ్రెస్ పార్టీనో ఇంకో పార్టీతోనో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం సాధ్యం కాదు. అది తేలిపోయింది. కాబట్టే ఈ జిల్లా ప్రజలు కేసీఆర్ నాయకత్వమే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ఇవాళ గులాబీ జెండాకు పట్టం కట్టిండ్రు. ఈ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో తప్పకుండా మీ అందరి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో మీరు చేయాల్సిన పనిలా ఎవరిని కొట్టే పని లేదు, ఎవరిని తిట్టే పని లేదు. మనం చేసిన పనులు మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తు చేస్తే చాలు. మీ కళ్ళ ముందు పెట్టిండ్రు ఎమ్మెల్యే గారు, ఎన్ని నిధులు తీసుకొచ్చిండ్రు, ఏ గ్రామంలో ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఆ రోజు ఎట్లా ఉండే, 2014 ముందు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది, ఏ తండైనా ఏ గ్రామమైనా ఏ మండలమైనా ఈ విషయాన్ని ప్రజలకు ఇంటింటికి తిరిగి ఒక్కసారి గుర్తు చేస్తే చాలు. గదొక్కటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం చేయాల్సింది. ఆ పని కొరకే మనం ఇవాళ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం చేసిన పనిని ఇంటింటికి వెళ్ళి ప్రజలకు గుర్తు చేయాలని, రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడం కొరకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేయాలని చెప్పి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకొని మనందరం మరింత కంకణబద్ధులై పనిచేయాలని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్.